గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. సార్ వాళ్ళు ఉన్నారు కాబట్టి బెస్ట్ ఈజ్ మనకి బెస్ట్ ఈజ్ డబ్బులు ఇస్తే ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి నిజంగా మంచి నాలెడ్జ్ ఇస్తుంది కదా. ఈ నాలెడ్జ్ తీసుకొని ప్రతి ఒక్కరు పైకి రావాలి. నా లైఫ్ అయితే ఏం లేదండి, జీరో లైఫ్. 3.5 సంవత్సరాల ముందు నార్మల్ హోమ్ మేకర్ ని జీరో నుంచి ఈ రోజు మీరు నన్ను చూస్తే ఏంటి అని అంటే అరే మేడం ఒక బిజినెస్ ఎంటర్ప్రీనర్ లాగా భలే ఉన్నారు కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి అడ్డంకులు, ఆటుపోట్లు, అవమానాలు అందరికీ సహజం. ఏ సార్ మీకు వస్తున్నాయా లేదా? మీకు వస్తున్నాయి అని అంటే అవమానాలు తట్టుకోండి, ఖచ్చితంగా ఇలాంటి ఒక సన్మానం మీకు జరుగుతుంది 100%. రేపంటూ ఒకటి ఉంది అని అంటే అది మీదే. నా కూడా ఏంటి అని అంటే చాలా రిజెక్షన్స్, చాలా ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని ఫేస్ చేసుకున్నా. బయటకు వెళ్ళేటప్పుడు ఏంటి అని అంటే ఈ అమ్మాయికి ఏం పని లేదు, ఊరికే ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, సబ్బులు అంటది, పేస్ట్లు అంటది, అదంటది, ఇదంటది. నేను పెట్టే కార్ స్టేటస్ అంటే నేను ప్రతి కార్కి అన్విలింగ్కి వెళ్ళి స్టేటస్ పెడితే నన్ను చూసి నవ్వుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా అమ్మ వాళ్ళని ఏంటి అని అంటే ఏంది పిచ్చి పట్టింది మీ అమ్మాయికి ఎప్పుడు చూసినా కార్ల ఫోటోలు పెడుతుంటది అని చెప్పేసి నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు, హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. నేనంటూ నా కూడా కార్ వస్తుందని పెడితే నీకు కార్ వస్తుందా కొనగలుగుతావా అని చెప్పేసి హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను కార్ తీసుకున్న తర్వాత ముక్కు మీద వేలేసుకొని చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా నేను ఆ కార్లో నా సెల్ఫ్ అంటే ఇప్పటి వరకు నిజంగా అండి, అంతకుముందు కారు కాదు కదా ఆ డిక్కి కూడా నాకు తెలియదు, అసలు పేర్లు కూడా తెలియదండి, కార్ల పేర్లు కూడా తెలీదు. కానీ సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ ప్రతి ఒక్క ప్లేస్కి, ప్లాన్స్కి, మీటింగ్స్కి, మా విలేజ్కి, మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఏంటి అని అంటే ఒక్కటే, మా అమ్మ ఎప్పుడు చెప్పినా ఇంటికి రా, ఫంక్షన్ ఉంది, పెళ్ళి ఉంది, పండుగ ఉంది. పెళ్ళిలు అంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అంటే వెళ్ళినా, కానీ ఏదైనా ఇంట్లో ఫంక్షన్ కూడా నేను వెళ్ళలేదు. ఎందుకనంటే నేను రాను ఇంక అంతే, నాకు కార్ రావాలి, నేను రావాలి, కార్ వచ్చిన తర్వాతే వస్తా అని చెప్పేసి వచ్చిన కార్ తీసుకున్న తర్వాతే విలేజ్కి వెళ్ళిన. నిజంగా ఒక్కటే అండి, గట్టిగా డ్రీమ్ చేయాలి. నిజంగా గట్టిగా డ్రీమ్ చేస్తే కాంత్ అంటూ ఏది ఉండదు. చాలా మంది ఏంటి అని అంటే రీజన్స్, లేడీస్కి చెప్పేది ఒక్కటే, చాలా మంది రీజన్స్ చెప్తుంటారు, నాకు పిల్లలు ఉన్నారు, మీటింగ్కి ఎక్కడికైనా రామ్మంటే నాకు పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో ఒప్పుకోరు, మా సార్ వద్దంటున్నారు, మా అత్తమామ వద్దంటున్నారు అని రీజన్స్ అంటారు కదా. రీజన్స్ నేను ఎప్పుడు కానీ చెప్పలేదండి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను ఏ రోజు చెప్పలేదు. కాబట్టే ఈరోజు చెప్తున్నాను కదా, లాస్ట్ మంత్ ఫస్ట్ మంత్ ఇన్కమ్ 137 రూపాయలు అయితే లాస్ట్ మంత్ 2,86,029 రూపాయలు ఇస్తున్నాను ఈ బిజినెస్ నుంచి. బాగుంటది కదా, సింగిల్ లేడీగా తీసుకుంటే బాగుంటుందా బాగుంటుందా? ఆ రోజు కారు నువ్వు కొనగలవు కొనలేవు అన్న వాళ్ళే ఇప్పుడు అంటే అప్పుడు కార్ ఫోటో పెడితే నవ్వుకున్న వాళ్ళు, ఈ రోజు బెంచ్ కార్ ఫోటో పెట్టినా గానీ ఇంకా సపోర్ట్ చేయరు అనమాట, అప్పుడు నవ్వుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ రోజు ఆ కారు తెచ్చింది, ఈ రోజు అనుకుంటే ఈ కారు కూడా తీసుకొస్తుందని వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా ఖచ్చితంగా. కాబట్టి నేను ఏంటి అని అంటే ఒక్కటే చెప్పేది స్పెషల్గా ప్రతి ఒక్క లీడర్కి ఏంటి అని అంటే ఇక్కడ ఈ 3 రోజుల సెషన్ అనేది మిమ్మల్ని మీరు మార్చుకోవడం కాదు, మీ 3 తరాలని మార్చుకోవచ్చు. మిమ్మల్ని కాదు, ఓన్లీ మీ 3 తరాలు మార్చుకోవచ్చు. ఒక్కటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ విని వదిలేయకుండా ప్రతి ఒక్కటి ఇంప్లిమెంటేషన్ చేయండి. తర్వాత ఏంటి అని అంటే సిస్టమ్ని ఫాలో అవ్వండి, అప్లయన్స్ని ఫాలో అవ్వండి. అప్లయన్ చెప్పింది గుడ్డిగా బ్లైండ్గా మీరు ఫాలో అయితే 100% సక్సెస్ తీసుకోవచ్చు, మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు, ఇట్లాంటి సన్మానాలు. ఓన్లీ ఇది ఒకటి, డబ్బు ఒక్కటే కాదండి, మంచి విలువలతో కూడిన ఫ్యామిలీ అనమాట. వెస్టిజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీలో ఉండడం నిజంగా మనందరి అదృష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు ప్లాన్ చేయండి, లే చేయకండి. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ, విష్ యూ వెల్, బ్యాక్ టు ది పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి గట్టిగా ఈ ఎక్సైట్మెంట్ సరిపోదు మేడం. Are you excited? Yes. Next session continue, Dama. Yes. Chedama. Yes.